ఇంకొక ప్రశ్న ఇదేంటంటే ఇతను తన మేనమామ కూతురినే పెళ్లి చేసుకున్నాడంట ఆమె ఇంటర్ చదివినప్పటికీ ఇతనే డిగ్రీ చదివించాడంట ఆ తర్వాత అమ్మాయి తరచూ ఫోన్లో మాట్లాడటం ఉండటం పుట్టింటికి వెళ్ళటం రమ్మంటే రానని ఏదో రకంగా సాకులు చెప్పి అక్కడే ఉండే ప్రయత్నం చేయటం కాదని గట్టిగా అడిగితే ఇతని మీద ఏదో ఒకటి నిందలు వేయటం వాళ్ళతో నీకు రిలేషన్ ఉంది వీళ్ళతో నీకు రిలేషన్ ఉంది అని అనుమానించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేయంట ఒకరోజు డైరెక్ట్గా వేరొక అతనితో ఫోన్లో మాట్లాడుతుండగా ఇతను పట్టుకున్నాడంట అసలు ఏంటి అని చెప్పి మొత్తం హిస్టరీ తీస్తే ఎప్పటి నుంచో కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయంట ఇది మొత్తం తీస్తే పెళ్ళికి ముందు ఈ అమ్మాయి ఒక అతన్ని ప్రేమించింది అతనితోనే స్టిల్ కాంటాక్ట్లో ఉంది ఇంట్లో వాళ్ళు బలవంతంగా ఇతనికి ఇచ్చి పెళ్లి చేశారు ఈ విషయం మేనమావను పిలిచి చెప్పాడంట ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇది పరిస్థితి కొంచెం అమ్మాయికి సర్ది చెప్పండి అంటే ఏముందా ఇలాంటివన్నీ కామన్ అన్నాడంట వాళ్ళ మేనమావ నీకు అంతగా ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చాయి మా అమ్మాయికి అన్నారంటే విడాకులు అంటే అమ్మాయి మ్యూచువల్ డైవర్స్కి ఒప్పుకోవట్లేదంట రివర్స్లో ఫ్యామిలీ మొత్తం మీద ఫోర్ నైంటీ ఏ కేసు పెట్టారంట ఇదంతా జరగలేదండి మేము ఇట్లాంటి మేమేమి హింసించలేదు అని చెప్పి స్టేషన్లో ప్రూవ్ చేసినా కూడా దాన్ని ఒప్పుకోకుండా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారంట ఎఫ్ఐఆర్ చేస్తే తర్వాత కోర్టులో దీని మీద కేసు నడుస్తూనే ఉందంట ఇతనికి హైదరాబాద్లో ఒక ఫ్లాట్ ఉందంట రౌడీల్ని పంపించి ఆ ఫ్లాట్ లాక్కున్నారంట ఇతను ఆ ఫ్లాట్ ఖాళీ చేసేసి బయటకు వచ్చాడు ఇతను జాబ్ చేస్తున్న ఆఫీస్లో మేనేజర్కి ఫోన్ చేసి ఇతని మీద ఏవో చెప్పారంట దాని ఎఫెక్ట్ ఇతనికి జాబ్ పోయింది బయటకు వచ్చేసాడు అప్పుల్లో ఉన్నాడంటే ఇక పూర్తిగా తల్లిదండ్రి ఆరోగ్యం క్షీణించింది సొంత మేనమాగం కూతురే కదా అని చెప్పి పెళ్లి చేసుకున్న పాపానికి నా పరిస్థితి ఇలా తయారైంది నేను గుంటూరు ఎస్పీ గారిని కలిసి మొత్తం డీటెయిల్స్ చెప్పాను ఆయన కౌన్సిలింగ్ చేయమని చెప్పి చెప్పారు కౌన్సిలింగ్కి రాలేదు రాకపోతే ఆయన హైదరాబాద్ కమిషనర్కి లెటర్ రాసిచ్చారు అక్కడ చేయించుకోండి కౌన్సిలింగ్ అని అక్కడికి వెళ్తే కమిషనర్ గారు లోకల్ పోలీసులకి అప్పచెప్పారు ఎస్ఐకి వాళ్ళకి వాళ్ళు ట్రై చేసినా కూడా అమ్మాయి రాకపోగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి లోకల్ కానిస్టేబుల్ని వాళ్ళని రివర్స్లో నా మీదకి రివర్స్ చేశారు ఇప్పుడు నా మీద వాళ్ళు రివర్స్ అవుతున్నారు నన్ను కొట్టడం నన్ను తిట్టడం ఇలాంటివన్నీ ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి నాకు చావటం తప్పితే వేరే దిక్కు కనిపించట్లేదు ఇది నా పరిస్థితి నేను దీని నుంచి ఎలా బయటపడాలి అని అడుగుతున్నారు ఇక్కడ ఇంచుమించు అన్ని సమస్యలు మీరు వింటుంటే ఉన్నాయి కదా దగ్గర దగ్గర అన్నీ ఒకేలాగా ఉన్నాయి సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ఎప్పుడైతే తను ప్రేమగా పెళ్లి చేసుకున్నటువంటి భార్య ఇంకొకరితో తప్పు చేస్తుందని తెలిస్తే రెడ్డి హ్యాండెడ్గా వీడు చూస్తే వీడు వీడి ఇష్టం వచ్చిన వెచ్చల వీడి తప్పులు వీడు చేసేసుకోవచ్చు సార్ ఎందుకంటే ఇక దాంట్లో నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకంటే అలా చేయకపోయినా వాడు తాగకపోయినా వాడు చచ్చిపోతాడు దాన్ని చంపేస్తాడు వేరే ఆప్షన్ లేదు ఇక బాధతో ఉన్నాడు తాగుతాడు తాగేవాడిని ఆపితే అవతలోనే చంపేస్తాడు ఈ పరిస్థితి నడుస్తున్న వ్యవస్థ ఇటువంటి టైంలో ఆవిడన్ని తప్పులు చేస్తూ ఎప్పటి నుంచో ట్రాక్లో ఉంటే ఆవిడకి ఇష్టం లేకుండా వీళ్ళు పెళ్లి చేస్తే వీడితో ప్రేమగా ఉండక ఈరోజు విడాకులు ఇవ్వడానికి ముందుకు రాక కౌన్సిలింగ్కి ముందుకు రాక వీడిని ఈ రకంగా కుక్కని తిప్పించినట్టు తిప్పిస్తుంటే వీడు ఒక ఆడదానిలాగా నన్ను ఏం చేయాలా నాకు అర్థం కావట్లేదు నేను చచ్చిపోతాను అంటే ఈరోజు బ్రహ్మంగారి జ్ఞానజ్ఞానం తిరగబడి ఆడది మొగోడై మొగోడది ఆడది ఇదే రకంగా ఒక ఆడది క్వశ్చన్ అడిగి వేడుస్తున్నది ఇంతకు ముందే వైజాగ్ నుంచి ఒక అమ్మాయి కాల్ చేసింది నా భర్త ఇలా నన్ను వేధిస్తున్నాడు నాకు నా భర్తే కావాలి ఏదన్నా కౌన్సిలింగ్ ఇచ్చి కలపండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి నాకు క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది ఇలా ఇబ్బంది అయింది నా తల్లిదండ్రులే చూశారు అతను ఒక లాయర్ ప్రొఫెషన్లో ఉన్నాడు నాకు న్యాయం చేయండి అంటూ ఆ అమ్మాయి సోకొండాలు సోకొండాలు బట్ ఏడ్చింది నేను ఎఫ్ఐఆర్లు కట్టే ఉద్దేశం నాకు లేదండి కౌన్సిలింగ్ చేసి అతను నా దగ్గర కలపండి చాలు నాకు ఒక బిడ్డ ఉందండి పేషెంట్ అయితే అవుతానేమో కానీ బిడ్డ నీకు అన్నాను కదా ఇప్పుడు అంతా నా ఓకే డాక్టర్ డెలివరీకి కూడా నాకు ఇబ్బంది లేదన్నారు అంటే అంత ఫిట్గా ఉన్నా నా బాడీ అది ఇది అని చెప్పింది ఒక ఆటదిలా అడుగుతుంటే నాకు జాలనిపిస్తుంది చేయాలనిపిస్తుంది కానీ ఒక మొగోడు అడుగుతుంటే నాకు ఆశ్చర్యం ఇస్తుంది నన్ను కాపాడండి నేను చచ్చిపోయేలాగా ఉన్నాను నేను ఎదుర్కోలేకపోతున్నాను నన్ను వేధిస్తున్నారు నా భార్య ఆతి ఇద్దంటే ఇప్పుడు భర్త భార్యని వేధించాలి కదా భార్య కూడా భర్తను వేధించడం ఏంటో నాకు అసలు కొంచెం అర్థం కాలేదండి నేను అసలు ఈ లా పాయింట్ ఛానల్కి కానీ ఈ ఫోర్ నైంటీ ఎయిట్లో ఇంత ఇదిగా నిష్ణాతులు అవడానికి గల కారణం కానీ ఇంత టైం దీన్ని కేటాయించడానికి కారణం కానీ ఒక మంగళగిరికి సంబంధించినటువంటి ఒక అబ్బాయి ఎప్పుడో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఎంఎస్సి సైకాలజీ ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో విజయవాడ అంటే గుంటూరు నుంచి నాకు కాల్ చేశాడు ఒక తెలిసిన వ్యక్తి ద్వారా వంశీ అనే ఒక అంటే ఒక కాలేజ్లో వర్క్ చేస్తుంటారు అతను అతని ద్వారా ఇతను నాకు కాల్ చేశారు వంశీయాన్ని ఇచ్చారండి మీ నెంబరు మీరు అడ్వకేట కదా నా భార్య ఇష్టపడి ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను నా భార్య అంటే నాకు ఇష్టం నా భార్య నన్ను కలపండి నా భార్య లేకపోతే నేను చచ్చిపోతాను అన్నాడు అసలు భార్య లేకపోతే మొగాళ్ళు చచ్చిపోతారు ఎవడికి రా చెప్తున్నావు కథలు నువ్వు అని అసలే పరీక్షల హడావుల్లో చదువుకుంటున్న మూడో నేను అసలు నమ్మలేదండి తర్వాత నేను ఆరు అప్పట్లో ఎగ్జామ్ టైంలో అడిగాను ఇప్పుడు కాదు మీరు తర్వాత చేయండి నేను ఎగ్జామ్ టైంలో ఉన్నాను ఈ ఫోర్ ఫైవ్ డేస్ ఆపి తర్వాత చేయండి మళ్ళీ ఏదో పీకల మీద కత్తి పెట్టినట్టే ఒకరోజు అర్ధరాత్రి నేను సైకాలజీ పుస్తకాలన్నీ తిరగేసి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను అప్పుడు ఫోన్ చేశాడు అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి ఏంట వీడు ఇప్పుడు కాల్ చేసినాడు ఇతను అని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తే అతను చెప్పిన మాట ఏంటంటే లేదండి నేను మా అత్తే మా భార్యని నా నుంచి విడదీస్తుంది నాకు నా భార్య కావాలి నేను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను నా అమ్మాయికి కూడా నేనంటే ఇష్టం కానీ తల్లి మాటలు విని ఇదంతా చేస్తుంది కానీ నేను చెప్పాను కదండి అమ్మాయి లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటా నేను బ్రతకలేను అన్నాడు నిజంగా చస్తే చావురా బాబు పెళ్ళం కోసం ఎవడన్నా చస్తాడా ఎవరికి చెప్తున్నావు కథలు నేను వచ్చి మాట్లాడతాను అన్నాను కదా పెళ్ళ లేకపోతే చచ్చిపోతారా నాకు అసలు వింతగా ఉంది ఆశ్చర్యంగా ఉంది నేను వచ్చి మాట్లాడతాను అన్నాను కదా మీరు టూ డేస్ వరకు నాకు కాల్ చేయకుండా నేను ఎగ్జామ్లో ఉన్నాను అన్నాను అని టూ డేస్ తర్వాత ఎగ్జామ్ అయిపోయిందండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను గుంటూరు వచ్చాను అదే రకంగా వెంటనే అరండలపేట స్టేషన్కి వెళ్ళి ఇంకొక కేసు పని మీదగా వెళ్ళి వెంటనే ఆ సిఏ అప్పట్లో ఉన్న సీఏ శ్రీనివాస్ గారు అని ఉన్నారు అక్కడ సిఏ గారు నేను వెంట ఆయన అడిగాను చూడండి సార్ సైకాలజీ ఎగ్జామ్స్ అడావుల్లో ఉంటే ఇతను ఎవరో ఫోన్ చేసి పెళ్ళం లేకపోతే చచ్చిపోతాను చచ్చిపోతాను అన్నాడు అసలు ఎవరా నువ్వు అని ప్రొఫైల్ పిక్ ఓపెన్ చేస్తే అసలు ఎక్సలెంట్గా ఒక హీరో లాగా ఉన్నాడు అంత హైటు పర్సనాలిటీతో ఉన్నాడు వీడికేని రోగం పెళ్ళం లేకపోతే చచ్చిపోతాడని ఇది కాదని పది మందితో తిరుగుతారు మగవాళ్ళని నమ్మేది అని అన్నానండి నా అత్త నా నుంచి దూరం చేసేస్తుంది అమ్మాయికి ఇంకొక పెళ్ళి చేసేస్తే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందన్న మాట తెలిసే లోపలే నేను చనిపోతానంటూ ఫోన్లు చేశాడు సార్ నాకు వింత విచిత్రంలాగా అనిపించింది ఆడవాళ్ళ కోసం మగవాళ్ళు చచ్చిపోతారా సార్ అంటే అదంతా నాకు తెలియదు కానీ ఈ మధ్యకాలంలో ఒకడైతే చచ్చిపోయాడు మేడం అని వాడేవడో పోతుంటారులే సార్ అది కాదంటే కాదు కాదు అతని పేరు పలానా పలానా అని చెప్పారు నేను నాకుండే ఫోటో చూపించాను ఫోటో చూపిస్తే ఇతన మేడం చనిపోయింది ఒక టూ డేస్ బ్యాక్ అంటే మనతో రాత్రి పదకొండింటికి అట్లా మాట్లాడాడు తెల్లారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకొని చనిపాడు ఇది అరండలపేట పిఎస్లో జరిగింది అప్పుడుండే సిఐ నలపా అప్పుడుండే సిఐ గారు బాతుల శ్రీనివాస్ గారు అనమాట చాలా ఆశ్చర్యం వేసిందండి ఆయనతో నేను డిస్కస్ చేసినప్పుడు ఒకటే మాట చెప్పాను సార్ ఇది నిజంగానే అసలు ఎట్లా మరి ఆ తల్లి కోడలు అంటే తల్లి కూతుళ్ళు ఇద్దరినీ క్రైమ్ నమోదు చేశారా అంటే మేడం వాళ్ళేమీ చంపలేదు కదా చంపడానికి చావడానికి కారణం కాదు కదా ఇతను అలా చనిపోవడం కరెక్ట్ కాదు చావుకు అర్థం లేకుండా చేసుకున్నాడు వాళ్ళు ఏమన్నా మేము చచ్చిపోమన్నామా మా అమ్మాయి ఇష్టం లేదంటుంది రావట్లేదు అంత మాత్రానికి వాడు చచ్చిపోతాడా మాకేం సంబంధం చచ్చిపోతా మా పేరు రాస్తే మేము బాధ్యులు అవుతామా అది ఇది అంటూ వాళ్ళు తప్పించేసుకున్నారండి ఉచితార్థంగా ఒక ఆరడుగుల మనిషి అంత గొప్ప అందగాడు బాగా చదువుకున్నాడు చావుకు అర్థం లేకుండా చనిపోయాడు కానీ అప్పటి నుంచి నాకు ఒక భయంగా కొంచెం అలర్ట్గా అనమాట ఇటువంటి విషయాల్లో అనంగానే చచ్చిపోతారా మగవాడు ఏడవడం మగవాడు చచ్చిపోతానండం మగవాడు బాధపడడం నేను అప్పటి వరకు నమ్మలేదండి దాని తర్వాత నమ్మడం బిగేం చేశాను ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక రీజన్ ఉంటుంది రీజన్ లేనిదే వాళ్ళు అలా చేయరు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ముందు ముఖ్యంగా తెలుసుకోవాలి అంటూ విషయ సూచనలోకి వెళ్తే మీకు తెలియకుండా ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళల్లో వందలో ఫార్టీ నెంబర్స్ యాక్సిడెంట్లోనో సూసైడ్లోనో రోడ్ యాక్సిడెంట్లోనో ఎలాగో చనిపోయిన వాళ్ళందరూ భార్య బాధ్యతలే ఎక్కువని ఒక పెద్ద రిపోర్ట్ గ్యాదర్ చేసుకున్నాను దీని తర్వాత ఇంత గొప్ప ఉద్యమం ఫోర్ నైంటీ ఎయిట్ డేస్ స్టార్ట్ చేయడం జరిగింది దీని ద్వారా ఎంతోమంది అభాగ్యులు మగపిల్లలు మగవాళ్ళ కుటుంబాలని ఆదుకుంటా ప్రతి విషయంలో వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తా మీరు ఏం చేసుకోకండి సార్ మీరెందుకు సార్ సిగ్గుపడతారు సిగ్గులేని వాళ్ళకి సి లేని సిగ్గు మీకెందుకు మీరు పరువు గురించి ఆలోచించకండి మీరు బాధపడకండి మీ కేసులో మీరు నిర్దోషులుగా బయటకు వస్తారు మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది అంటూ ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో వాళ్ళకి సపోర్ట్గా నిలబడడానికి గల కారణం ఆ అబ్బాయి సార్ అతన్ని అంటే అతను చనిపోయిన డేట్ అవంతా నాకు ఐడియా లేదు బట్ ఏదైతే నేను సైకాలజీ ఎగ్జామ్స్ రాసిన టైం కాబట్టి నాకు బాగా నోటెడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని గురించి నేను ఎంక్వైరీ చేయించి లా పాయింట్ ద్వారా ఆ అబ్బాయి ఫోటో కూడా మీకు వెలుగులోకి చూపించాలనేది నా లక్ష్యం ఎందుకంటే అతని తర్వాత నేను చాలామంది ప్రాణాలని కాపాడాను సార్ బట్ అతని ప్రాణాలని నేను కాపాడలేకపోయాను అతనికి సపోర్ట్ చేయలేకపోయాను నేను నమ్మలేకపోయాను విషయాన్ని సో అప్పుడు సే గారు ముందు నిజంగా నా కలమ్మ నీళ్ళు వచ్చేసినాయి మీరు ఎందుకు మేడం బాధపడతారు మీరు అలా జరుగుతుందని ఊహించలేదు కదా అంటే అలా జరగదని అతను అలా జరుగుతుందని చెప్పాడు సార్ బట్ నేను నమ్మలేదు ఇలాగే జరిగిద్దండి ఇలా చేస్తే నేను నా భార్య లేకపోతే నేను చనిపోతానండి రేపు పొద్దున్నే అమ్మాయికి ఎంగేజ్మెంట్ అంటున్నారు వాళ్ళ ఇంటి ముందు నేను పురుగుల బంధు తాగి చచ్చిపోతానంటే అలా చచ్చిపోతే ఏమొస్తుంది అసలు పళ్ళాల కోసం భర్తలు చచ్చిపోవడం ఏంటి ఏదైనా ఉంటే దగ్గరుండి కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇదంతా నమ్మేది లేదు నేను వచ్చి మీతో మాట్లాడతాను మీ అత్త వల్లే సమస్య అయితే నేను సాల్వ్ చేస్తానండి మీరు ఏమి టెన్షన్ పడకండి అసలు అండి ఏదో మాట్లాడాను పాపం చాలా బాధపడి ఉంటాడు నేను సపోర్ట్ చేయలేకపోయి ఉండొచ్చు సో ఇటువంటి విషయాల్లో మీరు ధైర్యంగా ఉండండి విడాకులు రానివ్వండి రానివ్వకపోనివ్వండి మీరు ఫైల్ చేయండి ఆ దరిద్రాన్ని అందరితో తగ్గొట్టుకోండి ఎందుకంటే మీరు చనిపోయి లేకపోతే మీ కుటుంబాన్ని బాధ పెడుతూ లేకపోతే మీరు బాధపడుతూ మీరు కుటుంబాన్ని బాధ పెడుతూ ఇదంతా చేయకండి ఏది జరిగినా దైవాధీనమే దేవుడి వల్ల ఇదంతా జరిగింది మన కర్మ ఇలా ఉంది మన కర్మను బట్టే మనం అనుభవిస్తున్నాం కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి దయచేసి ఎవరు ఎటువంటి ఆత్మహత్యలు చేసుకోకండి కుటుంబంలో కీలకంగా తల్లిదండ్రులు బాధపడకండి సార్ నిజంగా ఈ మధ్యకాలంలో ఇద్దరు ముగ్గురు క్లయింట్స్ కాల్ చేసినప్పుడు స్కూల్ టీచర్లు అనమాట వాళ్ళందరూ అమ్మ మీ వీడియో చూస్తే మా కళ్ళమ్మ నీళ్ళు అమ్మ అనంతపురం స్కూల్ టీచర్ని చూస్తే నేను అదే పరిస్థితిలో ఉన్నానని ఆయన మాట్లాడుతూనే పెద్దయినా బాధపడి ఏడ్ చేసినారండి ఎందుకు సార్ మీరు బాధపడతారు పది మందికి పాఠాలు చెప్పేవాళ్ళు వాళ్ళు ధర్మం మీలాంటి వాళ్ళని బట్టే ఈరోజు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందంటే మీలాంటి వాళ్ళని బట్టే మీరు కంటతడి పెడితే ఇంకా నిజంగా ఈ ఈ అంటే అభివృద్ధి అనేది దేశానికి ఉండదండి అంటే మంచి వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది జరగకూడదు కానీ పళ్ళున్న చెట్టుకే రాళ్ళు తగులుతాయి పనికిమాల చెట్టుకు ఉండవు అన్నట్టుగా మీకే ఎక్కువ బాధలు ఉంటాయి దయచేసి మీరు బాధపడకండి అందులోనూ ఒక ఆడదాని వల్ల ఒక పెద్ద ఒక స్కూల్ టీచరు ప్రిన్సిపల్ బాధపడ్డం ఏడవడం ఇవంతా చాలా దారుణమైన చర్యలుగా భావించాలి సో దయచేసి ఇటువంటి విషయాల్లో వచ్చినప్పుడు మీరు కన్సల్డ్ అడ్వకేట్ సపోర్ట్ తీసుకోండి మీకు మేము అందగా నిలబడతాం మీ కుటుంబానికి సపోర్ట్గా ఉంటాం ఆవిడ ఏ కేసులు పెట్టినా మీరు జైలుకి వెళ్ళకుండా మేము చూస్తాం నష్టపరిహారం ఆవిడ అడిగినంత మీరు ఎప్పటికీ ఇచ్చే పని లేదండి జడ్జి గారు జడ్జి గారు ఖచ్చితమైన అమౌంట్ చెప్తారు దాన్ని కడితే సరిపోతుంది ఒక్కొక్కసారి అది కూడా కట్టాల్సిన పని లేదండి ఎక్కడ రూపాయి కట్టకుండా ఇచ్చిన జడ్జిమెంట్లే కొన్ని వందల జడ్జిమెంట్లు నేను మీకు చూపిస్తాను అంతేకాని ఎక్కడ బిడ్డల కోసం ఏదైనా ఇచ్చేటట్టయితే మీరు అనుకున్నంత ప్రాపర్టీనే ఇస్తారు వాళ్ళు అడిగినంత మీరు ఎవ్వరు మీ అమ్మగారు ఆస్తులు మీ తాతల గారు ఆస్తులు తేవక్కర్లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో బాధ్యతగా ఉండండి మనకి ఆడవాళ్ళకి ఆయుధాల్లాగా హక్కులు ఇచ్చి ఈరోజు పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందన్నట్టుగా ఉంది ఆడవాళ్ళకి పెత్తనం ఇస్తే అనే మాటకి దిగజారుస్తున్నారు ఈరోజు అందరూ ఒకే స్థాయిలో ఉన్న ఆడవాళ్ళు కలెక్టర్లు ఉన్నారు డిఎస్పీలు ఉన్నారు మంచి మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు అన్నీ ఉన్ని ఇస్తారా ఉంటుంది ఏమీ లేని దగ్గర ఎగ్గర పడుతుంది మీలాగా కేసులు వేస్తూ అన్నీ ఉన్నవాళ్ళు ఎంత ఓర్పుగా ఓపిగ్గా సర్దుకుపోయి ఉంటున్నారో మీకు తెలియదు పాపం మీకేం తెలుసు ఈ చట్టాలు సెక్షన్స్ అన్నీ పెట్టి వాళ్ళ నడి రోడ్లో నుంచో పెడితే మీరు కాళ్ళు ఎగరేస్తారా వాడు చొక్కా ఇప్పి తిరుగుతాడు మీరు తిరగండి చూద్దాం వాళ్ళ మగవాళ్ళతో అన్ని వంతులు పెట్టుకొని పోలిక పోల్చుకోవడం అవసరమా మీకు ఏదన్నా డెవలప్మెంట్ కోసం చూడండి నువ్వు నాలుగు గంటలు కష్టపడితే నేను ఏడు గంటలు కష్టపడి సంపాదిస్తానని చెప్పండి అంతేగాని తప్పుడు విషయాల్లో తప్పుడు పనుల్లో తప్పులు చేస్తా వాళ్ళు మందు తాగితే నేను తాగుతాను వాడు దాంతో తిరిగితే నేను వీడితో తిరుగుతాను ఇవా పోల్చుకునేది సిగ్గుండాలా నిజంగా ఈ దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చారండి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే మగవాళ్ళు కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చారన్నారు కాబట్టి చెప్తున్నా ఇతను కూడా అలా అన్నాడు నిజంగా చేశాడు తర్వాత ఈరోజు ప్రాణాలు కోల్పోయాడు ఆ తల్లి కూతురు చక్కగా ఆ కూతురు ఇంకొక పెళ్ళి చేసేసుకుంది ఏ దేశాల్లో ఉందో ఈ ఇటువంటి టైంలో మీరు చనిపోవడం అనేది ఎంత తప్పో మీకు అర్థమవుతుంది కదా వాళ్ళ ఇంటి ముందు చనిపోయినా ఆ తల్లిని కూతురిని జైల్లో వేయలేకపోయారు ఆయన వ్యవస్థలు అలా ఉంటాయి వాళ్ళు ఏమైనా చచ్చిపోమన్నారా వాళ్ళు ఏమైనా మందుబాటు ఇచ్చారా పురుగుల మందు ఏమైనా తాపిచ్చి చంపారా లేదుగా సో మాకు సంబంధం లేదంటారు కానీ వాళ్లే కారకులు మాకు సంబంధం లేదంటారు సో ఇటువంటి విషయాలప్పుడు మగవాళ్ళు ఆచితూచి అడుగు వేయండి మీ కుటుంబ పరు అంతా మీ ప్రాణం మీద మీ నడవడిక మీద మీ తల్లిదండ్రుల గౌరవం ఆధారపడి ఉంటుంది ఓకే సో ఈ ఇక్కడతో మనకు వచ్చినటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించినటువంటివి అయిపోయినాయి ఇంకొక సెషన్లో మరికొన్ని ప్రశ్నలకు అలాగే వాళ్ళకు సలహాలు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాము